ఆస్కార్ అది ఎక్కడో ఉంటుంది, అది దుస్సాధ్యమైనది, మనం కళ కూడా కనలేని ఒక ఆస్కార్. మనం ఇలా అనుకుంటూ ఒక 10 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మనం ఎప్పుడూ ఆస్కార్ తీసుకోలేము, కనీసం హాల్ ఎలా ఉంటుందో చూసి వద్దామని వెళ్ళి ఆ హాల్లోకి వెళ్ళి దానికి ఒక టికెట్ ఇవన్నీ ఉంటాయి, అది వెళ్ళి లోపలికి వెళ్ళి హాల్లో చూసి అబ్బా ఇక్కడ ఆస్కార్ తీసుకుంటారు అనుకుని నేను ఆస్కార్. అంటే మనం కళ కనలేనిది వెళ్ళి కనీసం ఆ చోటన్నా చూసొస్తాం అనే ఒక తృప్తితోటి అక్కడికి వెళ్తే ఇవాళ మనం అందరూ గర్వించేలాగా మన రాజమౌళి అండ్ యూనిట్ వాళ్ళందరూ అక్కడ ఆస్కార్ ఆ హాల్లో కూర్చుని అక్కడ రాజమౌళి, కీరవాణి, చంద్రబోసు, నా మేనలుడు రామ్ చరణ్, మన లవబుల్ హీరో ఎన్టీఆర్, వీళ్ళందరినీ అక్కడ చూస్తుంటే కడుపు నిండిపోయింది. మనం ఇంత తెలుగు ఇండస్ట్రీ ఎంత సాధించిందో అది ఒక కొలమానం ఇంతవరకు లేదు, కానీ ఇవాళ ఆ కొలమానం ఏర్పడింది అని అనిపించింది అన్నమాట, ఎవరు ఊహించలేని.